హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను మీకు చందమామ కథల్లో బేతాళ కథలు చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు ఆపద్రక్షకుడు రక్షకుడు విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీలాటి భోగజీవి ఇలా కష్టాలను ఎదుర్కోవటం చాలా అరుదు నాగేంద్రుడు లాంటి కోటీశ్వరుడే ఆపత్కాలంలో తన సేవకుడి రక్షణ పొందవలసి వచ్చింది శ్రమ తెలియకుండా నీకు ఆ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు నాగేంద్రుడు పశ్చిమ తీరవాసి అతను వర్తకం చేసి కోటీశ్వరుడయ్యాడు అదే ఆయనకు సచివుడు అనే కుమారుడు సులోచన అనే కుమార్తె ఉండేవారు నాగేంద్రుడు ధనికుడే కాక ధర్మబుద్ధి కలవాడు న్యాయవర్తనుడు కూడాను నాగేంద్రుడి ఇంట సమీరుడు అనే యువకుడు సేవకుడుగా ఉండేవాడు అతను తన యజమాని అంటే ఎంతో శ్రద్ధాభక్తులు గౌరవం కలవాడు గృహకార్యాలు చెయ్యటంలో నేర్పరి నాగేంద్రుడి కుటుంబానికి నమ్మిన బంటు ఒకసారి నాగేంద్రుడి బావమర్ది తన కుమార్తెకు పెళ్లి చేస్తూ తన చెల్లెలు కుటుంబానికి ఆహ్వానం పంపాడు పెళ్లికి వెళ్లాలంటే సముద్రం మీద వెళ్ళాలి నాగేంద్రుడు తన భార్యను బిడ్డలను తన సేవకుడైన సమీరుణ్ణి వెంట తీసుకుని తన సొంత ఓడలో బయలుదేరి బావమర్ది ఉండే దేశానికి వెళ్ళాడు వివాహం జరిగింది అక్కడ నుంచి నాగేంద్రుడి కుటుంబం తిరుగు ప్రయాణం చేస్తూ ఉండగా సముద్రం మీద పెద్ద తుఫాను లేచి ఓడ గాలి వేగానికి దారి తెన్ను లేకుండా కొట్టుకుపోయి ఒక నిర్జనమైన లంకలో ఉన్న కొండలకు తగిలి పగిలిపోవడం జరిగింది అష్టైశ్వర్యాలతో పెరిగిన నాగేంద్రుడి కుటుంబానికి ఆ నిర్జన ద్వీపంలో ఎట్లా జీవించాలో కొంచెం కూడా తెలియదు మనిషికి కావలసిన కనీస అవసరాలైన తిండి బట్ట ఇల్లు కూడా వారికి లేవు వాటిని ఎట్లా సాధించాలో వారికి తెలియదు అటువంటి విషాద పరిస్థితిలో సమీరుడు వారికి ఆపద్రక్షకుడయ్యాడు అతను పగిలిన ఓడలో నుంచి పరికరాలు తెచ్చి చెట్లు కొట్టి కలపతో ఇల్లు తయారు చేశాడు మృగాలను వేటాడి తెచ్చి అందరికి ఇంత తిండి ఏర్పాటు చేశాడు జంతువుల చర్మాలు కట్టుబట్టలుగానూ పక్కలుగానూ తయారు చేశాడు ఈ విధంగా సమీరుడు నాగేంద్రుడు కుటుంబానికి అంతకు నాయకత్వం వహించి గౌరవనీయుడయ్యాడు అతను చెప్పినట్టు నడుచుకోవటం మిగిలిన వాళ్లకు క్షేమంగా ఉండటం చేత ఎవరు అతనికి ఎదురు చెప్పేవారు కారు ఇట్లా కొద్ది సంవత్సరాలు గడిచాయి సూర్యోదయం లగాయితూ సూర్యాస్తమయం దాకా సముద్ర తీరాన ఉన్న కొండ శిఖరం మీద ఎవరో ఒకరు నిలబడి ఉండి ఏదారే పోయే ఓడ కాని కనుచూపు మేరలోకి వస్తుందేమో అని చూడాలని సమీరుడు అందరికీ నియమం పెట్టాడు కానీ ఒక్క ఓడ కూడా అటుగా రాలేదు నాగేంద్రుడి కుటుంబం తమ పాత జీవితాన్ని దాదాపు మరిచిపోయి కొత్త జీవితానికి అలవాటు పడ్డారు ఈ సమయంలోనే నాగేంద్రుడి కుమార్తె సులోచన యుక్త వయస్కురాలయ్యింది ఆమెను సమీరుడికిచ్చి చెయ్యాలని నాగేంద్రుడు నిశ్చయించాడు ఇందుకు సులోచనతో పాటు మిగిలిన వాళ్లు కూడా సంతోషించారు ఈ నిర్ణయం జరిగిన కొద్ది రోజులకే ఒక ఓడ ఆ ద్వీపం కేసి వచ్చింది అది అటుగా వచ్చే సమయానికి సమీరుడే కొండ మీద ఉన్నాడు అతను ఓడను దూరాన చూడగానే ఎండు చితుకులు మంట చేసి పొగ బాగా రావటానికి అందులో పచ్చి కట్టెలు వేశాడు ఆ పొగ ఓడలో వాళ్లను ఆకర్షించింది వాళ్ళు ఓడను ద్వీపం దగ్గరికి నడిపారు ఆ ఓడ మరొక వర్తకుడిది నాగేంద్రుడి కుటుంబం సముద్రానికి బలి అయినట్టు ఆయన విని ఉన్నాడు వారంతా ప్రాణాలతోనే ఉండటం తెలుసుకుని వారిని అభినందించి వారిని తన ఓడలో ఎక్కించుకుని వారి దేశం చేర్చాడు తిరిగి నాగేంద్రుడి కుటుంబం నాగరికతలో పడ్డారు దేశానికి తిరిగి వచ్చిన మర్నాడే సమీరుడు నాగేంద్రుడి వద్దకు వెళ్ళి నమస్కారం చేసి నాకు సెలవిప్పించండి అన్నాడు మొదట నాగేంద్రుడు వెళ్లవద్దని పెట్టాడు కాని సమీరుడు వెళ్లిపోవాలనే పట్టుదలతో ఉన్నట్టు గ్రహించి అతనికి పుష్కలంగా ధనమిచ్చి పంపేశాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం స్వామి భక్తి గల సమీరుడు కష్టకాలంలో తన యజమానికి అంతగా సహాయపడి ఆ యజమానికి మంచి రోజులు రాగానే ఎందుకు వెళ్ళిపోయాడు అతనికి సులోచననిచ్చి పెళ్లి చెయ్యాలి అన్న నిర్ణయం కూడా జరిగింది కదా ఆడి తప్పని నాగేంద్రుడు తప్పక తన కుమార్తెను అతనికిచ్చి పెళ్లి చేసేవాడే కదా ఆ అవకాశాన్ని కూడా సమీరుడు ఏ కారణాల వల్ల వదులుకున్నాడు ఏ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు నిర్జన ద్వీపం మీదకి వెళ్లగానే అందరి సంబంధాలు మనస్తత్వాలు మారిపోయాయి అక్కడి జీవితంలో నాగేంద్రుడు యజమాని కాడు సమీరుడు సేవకుడు కాడు కొత్తగా ఏర్పడిన సంబంధాల మూలానే నాగేంద్రుడు తన కుమార్తెకు సమీరుడికి పెళ్లి చేద్దామనుకున్నాడు ఇంతలో వారి ఆపద తొలగింది వారు పాత జీవితానికి తిరిగి వచ్చారు కానీ పాత సంబంధాలు తిరిగి రావటం సాధ్యం కాదు సమీరుడు బంటుగానూ ఉండలేడు నాగేంద్రుడు యజమానిగా అతని చేత పనులు చేయించుకోను లేడు ధర్మబుద్ధి గలవాడు గనక అన్నం మాట నిలబెట్టుకునేటందుకు ఆయన తన కుమార్తెను సమీరుడికిచ్చి చెయ్యవచ్చు కానీ ఆ వివాహం సులోచనకు సుఖం చేకూర్చదు సమీరుడికి అంతకన్నా చేకూర్చదు ఈ చిక్కులన్నీ ఆలోచించే సమీరుడు వెళ్ళిపోయాడన్నాడు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ 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 కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి థ్యాంక్ యూ